చేస్తున్నాం కదా అని ఓ ఆనందపడకూడదు. వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనతో చెప్పడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీమ్. మా ఆయన లేపారు, మా ఆయన లేపారు. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు ఎప్పుడు మాట్లాడి నేర్చుకుంటావు? లేపారు కాదు, లేచారు అనాలి, నిద్ర లేచారు అనాలి. బాబు గారు, మేడం గారు, తప్పుగా అర్థం చేసుకోకండి. మా ఆవిడండి, ఒకప్పుడు దేవకన్య వేలు ఉంగరం వేసుకొస్తే బాగుంది కదా అని ఉంగరం నొక్కేసేది నాతో ఫిక్స్ అయిపోయింది. తెలుగు మాత్రం మాట్లాడిన రావట్లేదండి. అప్పట్లో దేవకన్యలా ఉండేది, ఉంగరం తీసాక దెయ్యాల దెబ్బల నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఇది. అయినా పొద్దున లేవగానే ఏంటే నువ్వు ఇంత హుషారుగా ఉన్నట్టు ఆనందంగా ఏంటి కారణం? మీరు ఉంగరం పోగొట్టారు కదా, కొత్త ఉంగరం తీసుకుని మా అమ్మ వస్తుంది, ఆ లోకానికి తీసుకుపోతుంది. దరిద్రం వదిలిపోతుంది, ఈ ఒక్కరోజు ఎలాగో గడపాలి. అయినా బాబు గారు, భార్య కూడా ఎక్స్పైరీ డేట్ ఉందని తెలిస్తే ఏ భర్త అయినా ఎంత సంతోషిస్తాడండి. అయినా ఈ గవర్నమెంట్ వాళ్ళు 500 నోట్లు మార్చుకోండి మార్చుకోండి అంటున్నారు, కానీ పిల్లల్ని మార్చుకోండి మార్చుకోండి అంటే ఎంత ఆనందంగా ఉండేది సార్. చాలా మంచి స్కీమ్ అయ్యేది. ఇప్పుడు మొగుడు సచ్చినోడు పొద్దున్నే లేచాడు కదా, ఆడు ముఖానికి కాఫీయో టీయో ఏదో పొయ్యాలి కదా, ఆ మాత్రం ఇంకిత్ జ్ఞానం లేదని తౌలగాల్లో కనిపిస్తున్నాను నేను. అంత మాట అనకండి, పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే పతియే. తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావే నువ్వు, చంపేస్తున్నావు నన్ను నువ్వు. చిచ్చే, అవును ఏంటి అక్కడ పాత స్మెల్ వస్తుందండి? ఓ అదే, మా రష్మకి వచ్చింది. రష్మి గారి మీదే పంచులేసే స్థాయికి ఎదిగిపోయావు నువ్వు. ఇలా రావే, రష్మి గారు అంటే ఏమనుకుంటున్నావు? గారాల పట్టి, అందాల బడిని, కుందనప్పు బొమ్మ, బంగారు పువ్వు, పువ్వు మీద వచ్చిన మెరుపు తీగ అని ఆవిడ ఫీలింగ్. మరి నేను? నువ్వంటే పిండేసిన చెరుకు పిప్పు, కాలు చేసిన కాకర పువ్వు, తోలుబొమ్మలాట్లో పక్కన పడేసిన తోలుబొమ్మ, ఇంకా చెప్పాలంటే గులాబీ పువ్వునా కాడ, అది ఎండిపోయింది. మీరు అలా అంటారే గాని, ఆ ఈజీ ఉన్న పంచర్ షాపోడు నన్ను ఒకలా చూస్తున్నాడు తెలుసా? అంటే వాడికి గాలి తీసేసి చూపులు చూడడం అంటే బాగా ఇష్టం. నువ్వు కూడా అలాగే కనబడి ఉంటావు. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందిరా, చాలా బాగా. మా ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మా పెళ్లికి కూడా రాలేదు, ఇప్పుడు చూస్తాను మళ్ళీ. అన్ని రాక రాక వచ్చారు, ఏమన్నా వేసుకుంటా. దండం పెడతాను, తప్పుగా అర్థం చేసుకోకరా, తెలుగు మాట్లాడడం ఏమన్నా తీసుకుంటారా అని అడగాలి. తప్పుగా అర్థం చేసుకోకరా, ఏమన్నా తీసుకుంటావా? ఏం వద్దు, ఆరోగ్యం అసలు బాగోట్లేదు. ఓహో, అందుకేనా బాగా చీకిపోయారు? చిక్కుపోయారు కాదే, చిక్కుపోయారు అనాలి. సరే గాని ఏంటి ఇప్పుడు పెళ్లి అయిపోయిందా నీకు? అయిపోయింది రా, చక్కగా అయిపోయింది. ఆవిడ ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. ఈసారి వచ్చేటప్పుడు ఆవిడ వేసుకురండి, ఆవిడ వేసుకురండి. నోరెత్తకే, నువ్వు నోరెత్తకే, ఇలాదా ఆవిని తీసుకురండి అని చెప్తుందిరా. అది సరే కానీ రా, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా? హైదరాబాద్ లో గైడ్ గా పనిచేస్తున్నా. గైడ్? ఏమవా? మా ఊరు గైడ్ గా పనిచేస్తున్నానంట, తెలుసా నీకు? ఓ తెలుసు, వచ్చిన వాళ్ళందరికి విప్పి చూపిస్తా. తప్పు అలా మాట్లాడకూడదే, తిప్పి తిప్పి చూపిస్తారు అనాలి, అది మ్యాటర్. రే అలా చూస్తున్నట్టు మా మీ ఆవిడ్ని ఏ యాంగిల్ లో చూసినా ఆడదల్లా కనిపించట్లేదురా నాకు. ఏం మాట్లాడుతున్నారండి? కావాలంటే ఒకసారి బుక్ చేసుకోండి. బుక్ చేసుకోండి కాదే, చెక్ చేసుకోండి అనాలి. తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడా మాట్లాడు. ఇంగ్లీష్ కూడా అర్జెంట్ ఇంటికి వెళ్తాడరా. లేదా, ఏ మీ ఆవిడ చూసిన తర్వాత శంఖ ముందు టైం అయింది, అర్జెంట్కి వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. హలో పిత్రే. ఓ పిత్రే. అవునా పిత్రే? అంటే మా మామగారు అండి, వాళ్ళ పితృవర్యులు. ఓ పిత్రే, నా ప్రియ పిత్రే.
ఏ మీ లోకల్ ఎప్పుడు పాటలాడుకోవడం మాట్లాడుకోవడం ఉండదా? ఏమంటాడో మాంగారు, పండగ వస్తుంది కదా, ఊరికి వస్తారా రారని అడుగుతున్నారు. అంతే రమ్మని మాత్రం చెప్పడండి, పిలిస్తే నెత్తి మీద ఎక్కేస్తాం కదా. మీకు మాత్రం మూడు వస్తే పాట వేసుకుని కిందకు వచ్చేస్తారు, మేము మాత్రం పైకి రాకూడదు. ఏమండి అత్తగారు, మీరు మాకు అత్తగారా? అవునండి. మీ పేరు? గజేంద్రజ. కరెక్ట్ గా చెప్పారండి. అయ్యే మాటగా మాట చెప్పుకోవాలి అత్తగారు, మీ అమ్మాయి కంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అయ్యో మర్చిపోయానండి, అల్లుడి గారికి వంగబెట్టి వంద. ఏం మాట్లాడుతున్నారండి అత్తగారు? మీ అమ్మాయి అనుకున్నా మీకు కూడా తెలుగు సరిగ్గా రాదు, వంగబెట్టి అనకూడదు. అల్లుడి గారికి వంద వందనాలు అనాలి, తెలుసుకోండి మీరు. అబ్బా ఎంత బాగా చెప్పారు, మీకు గులా అల్లుడి గారు గులా గులా కాదండి, బలా అల్లుడి గారు బలా అనాలి. సరే ఎందుకు వచ్చారు ఇప్పుడు? అవును, ఇందుకు ఎందుకు పిలిచావమ్మా? ఆయన రోజు బాగా కొడుతున్నారబ్బా. అల్లుడి గారు తట కొట్టే వ్యక్తి గారు, అల్లుడి గారు వాటం చూస్తే కొట్టే వల్ల కనబడలేదు అనాలండి. మిమ్మల్ని బట్టే మీ అమ్మాయి ఇలా పుట్టింది, మీ పోలికలే అన్ని మీ అమ్మాయికి వచ్చాయి, చచ్చిపోతానండి నేను. లావ్ లావ్ కాదండి, వావ్ అనాలండి. మాట్లాడండి చాలు, ఇంగ్లీష్ వద్దు. అత్తగారు ఎలాగ వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు ఇక్కడే ఉండకూడదు. మూడు రోజులు అదేని కల్లుడు గారు, మీ అమ్మాయి మీద బాగా బోరు కొట్టేసింది. అంత సీనియర్ లేదు ఇక్కడ, దాని వంట మీద బుర్ర పిచ్చెక్కిపోయిందని చెప్తున్నాను. మూడు రోజులు వంట చేసి వెళ్ళమని నా ఉద్దేశం. అయితే గుమ్మడికాయ తీసుకొస్తాను, నేస్తారా? పోస్తారా అని అడగాలి అత్తగారు, మీకు దండం పెడతాను. దయచేసి తెలుగు ఇంగ్లీష్లు మీరు మాట్లాడకండి, చచ్చిపోతాను అత్తగారు నేను. ఇప్పుడు చూసినా కొడుతున్నారు కొడుతున్నారు కొడుతున్నారే, మొగుడన్నాక పెళ్ళన్నా మాత్రం కొట్టకూడదా? అయినా ఇలాగ బాగాలేదండి, మా అమ్మాయిని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి, దరిద్రం వదిలిపోద్ది. నేను అంగుళి కింద తెచ్చాను, అది వేపించి తీసుకెళ్ళిపోతాను. వెళ్ళు ఏమిటి ఎత్తుతున్నారు? అంగులీకి కనపట్టం లేదా? కనపట్టలేదా? అంటే మీరు తెచ్చుకున్న ఉంగరం కూడా? ఇద్దరు ఉంగరాలు పోయినాయి అల్లుడు గారు. దాంతో చస్తుంటే మీతో అలా వేగమంటారండి బాబు. మీరు పెద్ద పని చేసుకొని మీ ఇంట్లో చోటిస్తే ఏదో మూల తడుపుతూ ఉంటారు. తడుపుతూ కాదండి, గడుపుతూ ఉంటాం అన్నారండి. గజేంద్రజ, నీ అంగులూకము కూడా పోయినది, సో నీకు మా లోకంలో ప్రవేశం లేదు, అక్కడే ఉండు, అల్లుడు దగ్గరే ఉండు. సారీ అల్లుడు గారు. అయ్యో అయ్యో, మావగారు తలిపేసారు. చిచ్చి, మీరు ఇంట్లో ఉంటారా? మేమే ఇంట్లోనే ఉంటాం. నేను మాత్రం ఇక్కడ ఉన్నాను, సచ్చినా ఉన్నాను. కావాలంటే ఇంకో ఇల్లు అమ్మాయి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నేను మానవా మానవా, లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. రావా, బ్రహ్మాండంగా ఉంది, చాలా కాలం అయింది మళ్ళీ మీ దగ్గర నుంచి ఇలాంటి చాలా వాళ్ళ డైలాగులు ఆడితోటే ఆ చిన్న తెలుగుతోటి లేరియస్ గా వర్కౌట్ అయింది. లాస్ట్ లో ఇది ఈయన శాంత కుమార్ అతను కూడా అదే పాట వేసుకుంది భయంకరంగా బాగా చేసి. వెరీ గుడ్ రాఘవ, నైస్. రోజా మాతే కామెంట్స్. సో చిన్న తెలుగు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది, ఒక అక్షరం మారితే ఎలా అయిపోతుంది అనేది ఫన్నీగా అనిపించింది. దాంట్లో కూడా శ్రీదేవి గారు, మానవా ఈ ధవళవర్ణ పదార్థాన్ని ఏమందరు, కానీ ఇద్దరు శాంతి స్వరం శాంతి కుమార్, మీ ఇద్దరికి బాగా ప్లస్ ఈ స్కిట్ కి. థాంక్ యూ మేడం. వాళ్ళకి ఆ గెటప్ లేయడమే పెద్ద ప్లస్, బాగుంది. అరుడా స్వామి, నీ తపస్సుకు మెచ్చితిన స్వామి. స్వామి పేరు? ఇంకా పేరు పెట్టలేదైనా? ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏందైనా? కోరిక నేను మీలో దేవుడు అయిపోను స్వామి. దేవుడు ఏం చేస్తారా? అందరు కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు అయిపోతే అందరు కోరికలు కాదు, నీ కోరికలు తీర్చుకుంటారా? బాబాయ్ అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ కోడ్ గా. ఏంటి స్వామి, 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు రెండు బ్యాన్ చేశారని, అంతే గుళ్ళుకొచ్చి ప్రతి ఒక్కడి.
నేను చచ్చిపోయిన అనుకో, నువ్వు ఒక అందమైన అబ్బాయిని చూసుకుని వాడిని పెళ్లి చేసుకో శాంతి. ఏమండి ఎంత మాట్లాడారండి, మీరు చెప్పినట్టే చేస్తానండి.